नमस्ते उमर न्यूज़ की स्वागत ना पेर यशवंत। महबूब नगर जिला केंद्र पद्मावती कॉलनी अय्यप्प कोंड पै वेलसिन श्री हरहर पुत्र अय्यप्प स्वामी महापरिपूज संदर्भंग महबूब नगर पट्टणंलोनी राम मंदिर चौरस्था नुंडि स्वामीवारी पल्लकी सेवा आभरणाल ऊरेगिंपु कार्यक्रम निर्वहिंचारु। ई कार्यक्रमंलो भागंगा मंत्री वि श्रीनिवास गौड् प्रत्येक पूजलु निर्वहिंचारु। अनंतरं जरिगिन ऊरेगिंपुलो भक्तुलु तम पाटलतो अंदर्नी आकट्टुकुन्नारु। अयपति एंकल अयपन महबूब नगर जिला केंद्र पद्मावती कॉलनी अय्यप्प कोंड पै वेलसिन श्री हरहर पुत्र अय्यप्प स्वामी महापरिपूज संदर्भंग रक्तदान शिबिरा जिला कलेक्टर वेंकटराव प्रारंभिंचारु। जिला कलेक्टर वेंकटराव आलयंलो प्रत्येक पूजलु निर्वहिंचारु। जिला कलेक्टर मात्लाडुतू अय्यप्प स्वामी महापरिपूज संदर्भंग अय्यप्प स्वामुलु रक्तदानं चेयडं चाला संतोषकरमन्नारु। प्रति संवत्सरं वंदल संख्यलो भक्तुलु रक्तदानं चेयडं वल्ल चाला मंदि प्राणालु कापडोच्चन्नारु। నిత్యం దివ్య దీపంగా మనం చేసుకుంటున్నాము। దీనికి అందరికి మైభూమినాయ యొక్క ప్రజలు భక్తులు మంత్రులు ఉన్న నాయకులందరూ కలెక్టర్లు అందరూ సహాయం చేస్తున్నారు। ఇటువంటి దాన్ని నేను వారిని ఇక్కడ అన్యదా భావించకుండా నేను అడిగేదంటే కలెక్టర్ గారు మేము మీ దగ్గరికి వస్తాము మాకు తోచిన విధంగా దీని డెవలప్‌మెంట్ కొరకు మీరు సహాయం చేయాలి అని చెప్పి కోరుతూ మా గుడి తరఫున మీకు స్వామియే ओके सर।
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి జడ్చర్లపట్నంలోని హరినివాస్ వెంచర్ ప్రక్కన విలేకరుల కోసం నిర్మిస్తున్న రెండు పడకల గదుల నిర్మాణ పనులను గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సి లక్ష్మారెడ్డి గారు పరిశీలించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలోని పేదల తిరుపతిగా పేరు గాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి మన్నెంకొండ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ ఈవో శ్రీనివాసరాజు తెలిపారు. అయితే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా మన్నెంకొండలో ఉత్తర ద్వారం తెరిచి దర్శనానికి అనుమతి ఇవ్వడంతో భారీగా భక్తులు ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటున్నారు. రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా శాఖ మంత్రి సతీమణి శారద ఈ ఉదయం స్వామివారి దర్శనం చేసుకున్నారు. క్రమంగా మన్నెంకొండకు భక్తుల తాకిడి పెరుగుతోంది. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు స్వామివారు ఉత్తర ద్వారా దర్శనమిస్తుండటంతో షాద్నగర్ ప్రాంత ప్రజలు భక్తులు ప్రముఖులు పుణ్యక్షేత్రమైన జానంపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా వెంకటేశ్వర స్వామిని స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి తదితర ప్రముఖులు హాజరయ్యారు. దీంతో పాటు ముక్కోటి ఏకాదశి కావడంతో భక్తులు కిటకిటలాడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయంలో మాజీ ఎమ్మెల్యే ఒక్కని నరసింహులు ఆధ్వర్యంలో ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాటు చేశారు. ఏకాదశి నాడు జ్ఞానంపేటలో వెలిసిన శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తులందరూ ఉత్తర ద్వారా వచ్చి ఆ దైవ దర్శనం చేసుకుని పవిత్రులవుతున్నారు. అదేవిధంగా ఇది శుభదినం. ఈ ఉత్తర ద్వారం ద్వారా వచ్చి దైవ దర్శనం చేసుకుంటే ఇన్ని పాపాలు చేసిన ఆ పాపాలు తొలగించబడతాయని ప్రజల నమ్మకం. విధంగా ఈరోజు వేల సంఖ్యలో ఉదయం నుంచి కూడా ప్రజలంతా వేల సంఖ్యలో వచ్చి దైవ దర్శనం చేసుకుంటారు. ఈ దైవ దర్శనం కూడా దైవ దర్శనంలో ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే బక్క నరసింహ గారు ప్రతిసారి కూడా ఎంతో కష్టపడి కొంతమంది సహాయకుల సాయంతో కూడా చాలా
मंच प्रजाक वसूल कल अदे विधा कार्यक्रम को मुनपाल चीफ नरेंद्र गार नरेंद्र गार नरेंद्र गार अदे विधा सीनियर नायक मुख्य गार अदे विधा कुमार गार अदे विधा अन्य गोपाल गार वेंकटरामरे गारे संवसर पाति अंदर विनिंटे दागू पवित्र दिन काबी इकड़ो कल्याण मंडल कलपाली कल्याण मंडल एर्पट्ठे निर्णय मत संप्रदाय दैव कल्याण तो प्रजल यानी बीदवा इक कल्याण से कल्याण से वसत कल वसत कल निर्णय चला सतोष विषय काबी रोज चूसा चाल जान मुझे निजाम 1724లో స్థాయి 1692లో నిర్మించారు అందుకొరకు ఇయాల నూతనంగా శ్రీరామ కళ్యాణం కొరకు రేపు నిర్మించబోయే మరి కళ్యాణ మండపం కూడా చాలా మంది రమేష్ లాంటి దాతలు మరి ముందుకు రావడం జరిగింది నేను ఇంత సులభంగా ఇన్ని డబ్బులు వస్తాయని అనుకోలే అందుకొరకు ఇది దైవ సంకల్పం అంత నారాయణ అంశతోనే జరుగుతుంది మీకు మాకు సకల జనులందరికీ కూడా మరి శుభం జరగాలని ఈ కరోనా వ్యాధి శ్రీమన్నారాయణుడు కాపాడతాడని ఆశిస్తున్నాను. ఈ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు. నమస్తే.